ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఇప్పుడు అందరి ఫోకస్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీదే. ఎన్నికల కమిషనర్ గా ప్రస్తుతం ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి అనేది ఆయన చెబుతున్నమాట. అయితే కొంతమంది విశ్లేషకులు కానివ్వండి లేదంటే వైసీపీ నేతలు చెబుతున్నమాట, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్వాధికారాలు ఉంటాయి కానీ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునే సర్వాధికారాలు ఎన్నికల కమిషనర్ కి ఎక్కడ ఉంటాయి అనేది. ఇటువంటి నేపథ్యంలో ఒక భారీ మార్పు కనిపించింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ మార్పు ఏంటి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలిలో వస్తున్న మార్పు. ఆయన సడన్ గా దేవాలయాల దర్శనాలకు వెళ్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, పరామర్శలు చేస్తున్నారు. నిన్న ఎవరో చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేశారు. అంటే ఓకే, రాజకీయ పార్టీ నాయకులు వెళ్ళడం వేరు, రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నేతలు కానివ్వండి లేదంటే పార్టీ అధ్యక్షులు కానివ్వండి వెళ్ళి పరామర్శలు చేయడం వేరు. కాకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ అనేది ఇప్పుడేదో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైందని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా నియమింపబడిన ఎన్నికల కమిషనర్ కాదు ఆయన. మొదటి నుంచి దాదాపు 6 ఏళ్ళుగా ఆయన ఎన్నికల కమిషనర్గానే కొనసాగుతున్నారు. అయితే అదే హోదాలో గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ పరామర్శలు ఏంటి, ఇప్పుడు సడన్గా దైవ దర్శనాలు ఏంటి అనేది ఆయనలో వచ్చిన మార్పుకు నిదర్శనం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా. అంటే ఆల్రెడీ తాజాగా చూసాం, తిరుపతి శ్రీవారి దర్శించుకున్నారు, అలాగే యాప్ కూడా దుర్గమ్మవారి చెంత యాప్ ఓపెన్ చేశామని చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గుతున్నారు కూడా, ఈ మార్పులో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. ఏకగ్రీవాల నినాదం ఏదైతే ఉందో ఆ విషయంలో కాస్తంత వెనక్కి తగ్గారు, ఎందుకంటే ఆయన నోటి నుంచే స్వయంగా ఏకగ్రీవాలు దుప్పడేం కాదు, 2013 2006లో కూడా చాలా వరకు పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగాయి. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేది గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అనేది. అంటే ఏకగ్రీవాలను యాక్సెప్ట్ చెయ్యను అనే దగ్గర నుంచి ఏకగ్రీవాలు ఇప్పుడు కొత్త ఏం కాదు, యాక్సెప్ట్ చేస్తాము కానీ పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా అనే దానికి రావడం. అంటే ఇవన్నీ చూసినప్పుడు స్వీయ నియంత్రణ అనేది ఏదో ఉంటుంది, ఎప్పుడు స్వీయ నియంత్రణలో ఉంటాను అనేదే ఈయన స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీని నాయకులను నేను దూషించను అని చెప్పుకొస్తున్నారు. అలాగే యాప్ గురించి కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ప్రభుత్వం వెళ్ళకపోతే ఆలోచించాలి కానీ వెళితే ఆలోచించాల్సిందేముంది, ప్రభుత్వం పని అనేగా అంటూ కాస్తంత వ్యంగ్యాస్త్రాలు సంధించడం. ఓవరాల్గా చూస్తే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైన తర్వాత ఒక ఊహించని మార్పు అయితే కనిపిస్తుంది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా శ్రేణులు చెబుతున్నమాట. మరి ఆ మార్పు మంచికేనా కాదా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.